కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు ప్రజలపై అధిక భారం వేస్తున్నాయని ఇప్పటికే పెట్రోల్ ధరలు రాష్ట్రాలలో బొగ్గుమంటున్నాయని సీపీఎం పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లేశం పేర్కొన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో జిల్లా మహాసభలు బీబీ ఫంక్షన్ హాల్లో ఆయన మాట్లాడారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఆపినటువంటి చరిత్ర ఎవరికి వస్తలేదా? ఈ సంఘం చురుకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, కానీ ఈ సంఘానికి పూర్తికాలం కార్యకర్త లేకపోవడం అనేటువంటిది లోడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో దాన్ని మనం అధిగమించాలని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే మన సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా మహాసభలు రేపు డిసెంబర్ 11-12 తారీఖులలో పటంచెర్లో జరగబోతా ఉన్నాయి. జిల్లా మహాసభల కన్నా ముందు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఏరియా అదే విధంగా మండల మహాసభలు ఈ సందర్భంగా జరుగుతా ఉన్నాం. ముఖ్యంగా ప్రస్తుతం భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మీద భారాలు పెరిగాయి. ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామనేటువంటి బీజేపీ ఈరోజు ఈ 7 సంవత్సరాల కాలం లోపల దాదాపుగా సంవత్సరానికి 1 కోటి మంది చొప్పున ఉద్యోగాన్ని ఊడగొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ రంగాన్ని నమ్మేస్తూ ఉన్నారు, ధరలు విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. గతంలో మును పెన్నడూ లేనటువంటి పద్ధతులలో ఈరోజు పెట్రోలు డీజిల్ రేట్లు ట్యాక్సుల మూలాన పెద్ద ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి పెట్రోలియం ఉత్పత్తుల మీద ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి 90,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే, ఇలా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3.5 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఆదాయం వస్తూ ఉన్నది. అంటే ప్రజల్ని పిండి, ప్రజల ముక్కు పిండి, మరి ఈరోజు పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బుల్ని కార్పొరేట్లకు, మరి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు, తన అనుమాయులకి ఆశ్రిత పెట్టుబడిదారి విధానాన్ని అమలు చేయడం కోసం, వాళ్ళని ఈరోజు వాళ్ళని మేపడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టి, ప్రజల యొక్క ఆదాయాన్ని కొల్లగొట్టి, ఇలా పెట్టుబడిదారుల యొక్క ఆస్తుల్ని పెంచడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈరోజు నిరుద్యోగం పెరిగింది, అదేవిధంగా ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి, మరి ఉద్యోగాలు కల్పిస్తామనేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు ధరలు విపరీతంగా పెంచడం ద్వారా ఇలా ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బీజేపీ మరోవైపు ఈరోజు మానిటైజేషన్ పథకాన్ని కొత్తగా తీసుకొచ్చింది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనేటువంటి పేరు మీద భారతదేశంలో ప్రజల యొక్క రక్త మాంసాలతోని, ప్రజల యొక్క పన్నులతోని కట్టినటువంటి మరి జాతీయ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ఇవాళ నగదీకరణ పేరు మీద పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు, అంబానీలకు, అదానీలకు అప్పజెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. లక్షల కోట్ల విలువ కలిగినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు తక్కువ రేటును కోట్ చేసి వాళ్ళకు లీజుకి ఇస్తూ కేవలం 6 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకోవడం కోసం ఈరోజు 100 లక్షల కోట్ల ఆస్తుల్ని వాళ్ళకు అప్పనంగా అప్పజెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేయడం, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడం ద్వారా ఇలా ప్రజల యొక్క ఆస్తుల్ని బహిరంగంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈరోజు మరి మా ప్రభుత్వం పేదలకు కాకుండా పెద్ద పెట్టుబడిదారులకు అప్పజెప్తున్న పరిస్థితి ఉన్నది. ఇవన్నిటి మీద రాబోయేటువంటి మహాసభలలో చర్చ జరగబోతా ఉంది. అఖిల భారత మహాసభలు రేపు ఏప్రిల్ నెల లోపల మరి కన్నూరులో నీటి సమస్య కావచ్చు, అది భూ సమస్య కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ సమస్య కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఈ యొక్క మహాసభలో, ఈ జైరాబాద్లో జరుగుతున్నటువంటి మహాసభలో చర్చ జరగబోతా ఉంది. రాబోయే రోజులలో ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాల్ని, మరి పోరాటాల్ని ప్లాన్ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఈ పోరాటాలు ఉద్యమాల లోపల ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.